అందరికీ నమస్కారం. ముందుగా మొన్న వార్త చూసుకున్నట్టయితే మన వనదుర్గామాత మండలం ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయానికి నేను ప్రత్యేకంగా ఎమ్మెల్సీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ని రోజుల కన్నా మీరు గుర్తించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మా నాగసంపల్లి గ్రామం నుంచి పాపన్పేట మండలానికి పోవాలంటే ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం అవుతుంది. అదేవిధంగా మన అమ్మవారు ఎంతో చాలా ప్రసిద్ధి చెందింది. అమ్మవారు పేరు పెట్టడం మాకు చాలా సంతోషకరం. ఈ 18 విలేజెస్ కూడా, గ్రామస్తులు కూడా, ప్రతి ఒక్కరు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. దీన్ని కొన్ని నిన్న చూసుకున్నట్టయితే, ఈరోజు చూసుకున్నట్టయితే మండలాలు, పాపన్పేట మండలాలు దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. అన్న, మీకు కూడా అందరికీ నమస్కారం చెప్పి ఒకటే తెలియజేయండి. ఏమనగా, మనం అందరం కలిసే ఉంటామన్నా. ఎందుకంటే చిన్న మండలాలు కానీ ఇప్పుడు డెవలప్మెంట్ తొందరగా అవుతుంది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే మొన్నటికి మొన్న మన తెలంగాణ రాకముందు మనకు 13 జిల్లాలు ఉండేది, మనకి ఇప్పుడు 31 జిల్లా కావడం చాలా సంతోషకరం. డెవలప్మెంట్ కూడా అవుతుంది. కాబట్టి మన మండలాలు చిన్నగా ఉంటే మనకు డెవలప్మెంట్ అనేది తొందరగా అవుతుంది. దీనికి ప్రతి ఒక్కరు సహకరించి మనం సపరేట్గా ఉండి కలిసిమెలిసి అన్ని పనులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా నేను రేపు మండలాలకి ఎంఆర్ఓ దగ్గరికి పోయి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మాకు కూడా కమాండ్ దగ్గర ఇవ్వడం చాలా సంతోషం ఉంది. కొందరు వ్యతిరేకిస్తున్నారు, దాన్ని మానుకుంటే మంచిగా ఉంటుంది. అందరం కలిసిమెలిసి ఉంటే, ఎందుకంటే ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కాబట్టి కలిసి విడిపోతే కూడా బాగుంటుంది. దీనికి అంతా భయపడాల్సింది లేదు, దీనికి ప్రాబ్లం ఏం కాదు. థ్యాంక్ యూ.